फ्रेंड्स मी దగ్గర తక్కువ బడ్జెట్ ఉందా తక్కువ బడ్జెట్ లో మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే గేమింగ్ స్మార్ట్ ఫోన్ అండ్ సూపర్ డిస్‌ప్లే బెస్ట్ కెమెరా ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ మీరు కొందాం అనుకుంటారా అయితే దానికి 5G యాడ్ చేస్తే సో Realme వచ్చేసి Realme 10 5G స్మార్ట్ ఫోన్ 13000 సెగ్మెంట్ లో 5G కనెక్టివిటీ తోని ఓన్లీ 5G కనెక్టివిటీ కాకుండా ఒక మంచి ప్రాసెసర్ మిర్రర్డెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ 6nm బేస్డ్ ప్రాసెసర్ ఆ ప్రైస్ సెగ్మెంట్ లో వీలైతే యాడ్ చేసి తీసుకుని రాబోతున్నారు ఇదేం కొత్త కాదు ఆ ప్రైస్ సెగ్మెంట్ లో Realme 9i కూడా తీసుకొచ్చింది అయితే సేమ్ స్పెసిఫికేషన్స్ తో ఆల్మోస్ట్ ఇదే స్మార్ట్ ఫోన్ తీసుకుని రాబోతుంది Realme 10 ఈ ఫోన్ లో వచ్చేసి 6.6 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే లాంటిది ఏం లేదు IPS LCD డిస్ప్లే తోని అండ్ 120 కూడా లేదు 90 హెర్ట్స్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసి డిస్ప్లే అయితే తీసుకుని రాబోతున్నారు అండ్ 900 యూనిట్స్ మ్యాక్స్ బ్రైటనెస్ ఉంటుంది కానీ గొరిల్లా గ్లాస్ 5 కూడా మెన్షన్ చేయలేదు స్పెసిఫికేషన్ చెప్తే ఇంత చెత్తగా ఉన్నాయనిపించచ్చు కదా సో ఈ ఫోన్లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ కొద్దిగా బెటర్ అయితే ఉంటుంది సో ఇందులో మిర్రర్డెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ ఇంక్లూడ్ చేశారు 810 ప్రాసెసర్ అంటే మరీ చీప్ ప్రాసెసర్ కాదు 700తో పోలిస్తే మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ప్రాసెసర్ అండ్ ఇందులో మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు అప్రైస్ సెగ్మెంట్లో ఉంటుంది ఒక యామ్లెడ్ డిస్ప్లే వస్తే బెటర్ అనిపించేది కానీ ఇది IPS LCD ప్యానెల్తో వస్తుంది కాబట్టి సోలీ 5G కనెక్టివిటీ అండ్ పర్ఫార్మెన్స్ మాత్రం బెటర్ అయితే ఉంటుంది ఇంకా కెమెరాస్ వచ్చేసి ప్రైమరీ 50 MP సెకండరీ కెమెరా 2 MP వచ్చింది 50 MP మంచి షార్ట్స్ అయితే తీసుకోవచ్చు అండ్ 4K సపోర్ట్ చేయదు జనరల్లీ ఆ ప్రైస్ సెగ్మెంట్ అన్నీ అంతే 1080p వీడియోస్ అయితే తీసుకోవచ్చు సెల్ఫీ వచ్చేసి 8 MP ఉంటుంది ఇంకా 5000mAh బ్యాటరీతో 33W ఫాస్టింగ్ సపోర్ట్ చేసింది 5G స్మార్ట్ ఫోన్ మాక్సిమం ఒక 5G బ్యాండ్స్ అనేది తీసుకొని సపోర్ట్ చేసి తీసుకొస్తారు 7 వరకు అయితే మీకు అండర్లోనే తీసుకొస్తారు నో ప్రాబ్లం 5G కనెక్టివిటీ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు రియల్మీ నుండి అవన్నీ జాగ్రత్తలు చూసుకునే తీసుకొస్తుంది అండ్ సైడ్ మోటర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ NFC కూడా సపోర్ట్ చేస్తుంది 3.5 హెడ్ఫోన్ జాక్ కూడా ఉంది ఓవరాల్గా 13000 సెగ్మెంట్లో 5G స్మార్ట్ ఫోన్ మంచి పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్ ఈ రెండు ఫీచర్స్ చూసి మీరు తీసుకోవచ్చు ఇంకా మీరు పర్టికులర్గా అన్నిటిలో కన్సిడర్ చేస్తే ఇందులో యామ్లెడ్ డిస్ప్లే ఉండదు అండ్ కెమెరాస్ కూడా అంత బెటర్గా అయితే ఉండదు ఇవి రెండు మైనస్ పాయింట్స్ అయితే అనిపిస్తాయి లుక్స్ కూడా కొద్దిగా డీసెంట్గా అయితే ఉంటుంది సో ఓన్లీ ఇవి రెండు కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అనిపించినా మీకు పర్ఫార్మెన్స్ వైడ్గా అండ్ 5G కనెక్టివిటీగా మీరు సాటిస్ఫై అవుతారు ఆ ప్రైస్ సెగ్మెంట్లో 13000 సెగ్మెంట్లో అండ్ మాక్సిమం అన్ని 5G బ్యాండ్స్ సపోర్ట్ చేసే ఫోన్ తీసుకొస్తారు ఇది సో ఎక్సలెంట్గా మీరు 5G కనెక్టివిటీ కోసం చీపెస్ట్ 5G స్మార్ట్ ఫోన్గా మీరు తీసుకోవచ్చు ఒకవేళ దీనికి బెస్ట్ ఆల్టర్నేటివ్ స్మార్ట్ ఫోన్స్ కావాలంటే రెడ్మీ నుండి రెడ్మీ నోట్ 12 కోసం వెయిట్ చేయండి 5G స్మార్ట్ ఫోన్ బెటర్గా అయితే ఉంటుంది ఈ ఫోన్ గురించి మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్